నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్జ్ల, జివా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మీకు నెలసరి సరిగా రాకపోతే, ఇర్రెగ్యులర్గా వస్తుంటే కూడా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చా అనేది చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు లేదా సర్చ్ చేస్తుంటారు ఇంటర్నెట్లో. సో ముఖ్యంగా ఏంటంటే ట్రై చేయొచ్చు, కాకపోతే మీ వయసు ఎంత, మీకు పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది, మీరు ఎన్నేళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీ అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. 30 కన్నా తక్కువ ఉన్నారనుకోండి, రెగ్యులర్గా భార్యాభర్తలు కలిసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలండి. కాకపోతే దానికి ముందు మీరు కొన్ని చిట్కాలు చేయొచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ముందు ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి అనేది కనుక్కోవాలి. కొన్ని హార్మోన్ టెస్ట్స్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్ ఏవి, వాటిలో ఏంటంటే ప్రోలాక్టిన్, థైరాయిడ్ అనేది కనుక్కుంటారు. ఈ ప్రోలాక్టిన్ ఎక్కువ ఉంటే కూడా అండం అనేది కరెక్ట్గా విడుదలవ్వదు, తర్వాత అండం విడుదలవ్వకపోతే కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి అన్నమాట. థైరాయిడ్ అనే హార్మోన్ కూడా ఎక్కువ తక్కువ ఉంటే పీరియడ్స్ సరిగా అవ్వవు, ఎందుకంటే ఎగ్ సరిగా ఓవ్యులేట్ అవ్వదు. ఈ రిపోర్ట్స్ పట్టుకొని మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు వీటికి మందులు పెట్టి కూడా పీరియడ్స్ రెగ్యులర్ అయ్యేటట్టు చూస్తారు. సో పీరియడ్ అంటే ఏంటి? ముఖ్యంగా పీరియడ్ని 2 భాగాల్లో డివైడ్ చేయొచ్చు. దానిలో కరెక్ట్గా మధ్యలో ఎగ్ విడుదలయ్యే ప్రొసీజర్ అన్నమాట. ఎగ్ విడుదలయ్యే ముందు డేస్ని ప్రీ ఓవ్యులేటరీ అంటారు. అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ముందు రోజులు, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత రోజుల్ని పోస్ట్ ఓవ్యులేటరీ అంటారు. అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఏవైతే 14-15 డేస్ లేదా ఎంతైనా డ్యూరేషన్ ఉండొచ్చు, దాన్ని పోస్ట్ ఓవ్యులేటరీ అంటారు. పీరియడ్ వచ్చిన 14-15 డేస్ ముందే ఎగ్ విడుదలవుతుంది. ఎన్ని రోజులు ఉండనియండి మీ పీరియడ్, 30 రోజులు ఉండొచ్చు, 40 ఉండొచ్చు, ఎన్ని ఉన్నా అండం అనేది 14-15 డేస్ ముందే విడుదలవుతుంది. సో మీకు ఇది వెనక్కి వెళ్ళి ట్రై చేయలేము కదా, ఇప్పుడు 14 డేస్ ముందు రిలీజ్ అవుతుంది పీరియడ్కి ముందు అంటే వెనక్కి వెళ్ళి భార్యాభర్తలు కలవలేరు కాబట్టి ఇది పీరియడ్స్ ట్రాక్ చేయడం నేర్చుకోండి. 3 మంత్స్ to 6 మంత్స్ మీ పీరియడ్స్ ఎన్ని రోజులకు వస్తుందనేది ట్రాక్ చేయండి. అలాంటప్పుడు ఒక యావరేజ్కి వస్తారు. అంటే 30 రోజులు యావరేజ్ వచ్చిందనుకోండి, 30 రోజులు అంటే ఏంటి, 15 రోజులకే మీ అండం విడుదలవుతుంది. సో ఆ ప్రాంతంలో అంటే అండం అయ్యి విడుదలయ్యే 2-3 రోజుల ముందు, 2-3 రోజుల తర్వాత మీరు రోజు కలవగలిగితే లేదా ఆల్టర్నేట్ డే రోజు వదిలి రోజు కలవగలిగితే మీ సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఇలా మీరు ఒక 3 to 6 మంత్స్ ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు అవుతున్నాయి అనేది నేను చెప్పినట్టు ఖచ్చితంగా కారణం ఏంటో అనేది కనుక్కుంటే మీకు ట్రీట్మెంట్ కూడా తొందరగా ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా, మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, పీరియడ్స్ కరెక్ట్గా టైంకి రావట్లేదు, మీరు నేచురల్గా ట్రై చేయాలనుకుంటున్నారు కానీ ఏ రోజు ఎప్పుడు మంచి రోజులు అనేది మీకు తెలియట్లేదంటే ఖచ్చితంగా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి రండి. మీకు దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.